గత సంవత్సరం గౌరవనీయులు అప్పుడున్న ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ కేటీఆర్ గారు గచ్చిబౌలిలో ఇమేజ్ టవర్స్ కూడా 450 నుంచి 500 కోట్ల రూపాయలు పెట్టుబడుతోని దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ ఈ మల్టీమీడియాకు చాలా అనుకూలంగా ఉన్న సిటీ. ఎందుకంటే ఈ మల్టీమీడియా డెవలప్ కావాలంటే రెండు ముఖ్యంగా అవసరం. ఒకటి ఐటీ సపోర్ట్, అంటే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సపోర్టు కావాలి. రెండవది క్రియేటివిటీ, అంటే ఆర్టిస్టు ఈ ఫిల్ము దీనికి సంబంధించింది ఈ రెండు రంగాలు కూడా హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నాయి. ఒకటి ఫిల్ము క్రియేటివిటీ ఆర్ట్స్ ఆర్టిస్టులు ఒకవైపు ఉన్నారు, రెండో వైపు పెద్ద ఎత్తున ఐటీ కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి హైదరాబాదు దేశంలో బెంగళూరు తర్వాత ఉన్నది. ఒకవేళ ప్రభుత్వం ప్రోత్సాహంతో ఇంకా ముందు కంపెనీస్ పెద్ద ఎత్తున వస్తే ఇది ప్రథమ స్థానానికి కూడా పోవచ్చు. తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా ఈ మల్టీమీడియా నడిపే కాలేజీలకు 15 నుంచి 20 కాలేజీలకు కూడా మేము అనుమతులు ఇస్తున్నాం, అనేక విధాలుగా వాటిని ప్రోత్సహిస్తున్నాం. ఎందుకంటే మాకు తెలిసిన మట్టుకు దాదాపుగా దీనిలో జాయిన్ అయిన వాళ్లకు 2-3 రంగాలలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా 100% ఉపాధి దొరుకుతున్నది. కాబట్టి తెలంగాణ విద్యార్థులకు ఉపాధి కల్పించడం అనేది ఉన్నత విద్యామండలిగా తెలంగాణ ప్రభుత్వంగా మా బాధ్యత. కాబట్టి తప్పకుండా ఈ మల్టీమీడియా ఇండస్ట్రీని మేము ప్రోత్సహిస్తాం. దానిలో భాగంగానే ఇవాళ మేము ఎన్ని పనులున్నా కూడా వాళ్ళు పిలవడంతోనే మేము ఈ ఆప్టెక్ ప్లస్ మల్టీమీడియా క్రియేటివ్ మల్టీమీడియా దిల్సుఖ్నగర్లో ఉన్న ఆఫీస్ వాళ్ళు పెట్టారు కాబట్టి రావడం జరిగింది. వాళ్ళకు కూడా నేను ఒకటి చెప్తున్నా, మీరు అన్ని రకాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి పిల్లలను బాగా ప్రోత్సహిస్తే అటు మీ సంస్థ బాగా పుంజుకుంటుంది, రెండవ వైపు పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా మల్టీమీడియాను క్రియేటివ్ ఆర్టిస్టును గ్రాఫిక్స్ అనిమేషన్ ఇవన్నీ కూడా కలిపి ఒకటే కాబట్టి తప్పకుండా మేము ఎంకరేజ్ చేస్తాము. ఇది భారతదేశంలో పెద్ద ఎత్తున ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ఈ రంగం. ఈ రంగానికి మంచి భవిష్యత్తు ఉన్నది. కాబట్టి పిల్లలు ఎన్నుకునేటప్పుడు ఈ రంగం యొక్క మంచి చెడులు స్థితిగతులు చూసుకొని దీనికి వస్తే తప్పకుండా మంచి భవిష్యత్తు అనేది మా గత 5-6 ఏళ్ల నుంచి మేము చూస్తున్నప్పుడు మాకు అర్థమవుతున్న విషయం. యూనివర్సిటీ స్థాయికి తీసుకుపోవడం అంటే మంచి ప్రయత్నం. ఎందుకంటే ఒక యూనివర్సిటీ ఉన్నప్పుడు యూనివర్సిటీ వలన ఈ మల్టీమీడియాలో అనేక రంగాలలో ఎక్స్పర్టైజ్, అంటే దానిలో నిష్ణాతులు, తర్వాత డిఫరెంట్ ఫ్యాకల్టీస్, ఉదాహరణకు అనిమేషన్ ఉంది, గేమింగ్ ఉన్నది, గ్రాఫిక్స్ ఉన్నాయి, ఇది ఇంకా రకరకాల భాగాలు కూడా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి స్పెషలైజ్డ్ సెక్టర్స్ ఉంటాయి కాబట్టి ఇవి ఒక యూనివర్సిటీ వస్తే అన్ని విభాగాలు కూడా పెద్ద ఎత్తున డెవలప్ కావడానికి అండ్ ఈ యూనివర్సిటీ క్యాన్ గివ్ ఆర్ గైడ్ ద అదర్ కాలేజెస్ టు హౌ టు ఫార్మ్ ద సిలబస్, హౌ టు గివ్ ద ట్రైనింగ్ ఆర్ హౌ టు డూ ద బెటర్ జాబ్ ఫర్ ద స్టూడెంట్స్. ఇవన్నీ కూడా యూనివర్సిటీ తప్పకుండా వస్తుంది. తప్పకుండా మేము కూడా మా వంతుకు తెలంగాణ ప్రభుత్వం వంతు కూడా మేము కూడా తప్పకుండా దాన్ని కూడా ప్రోత్సహిస్తాం. ఎందుకంటే మేము ఇవాళ విద్యారంగం కూడా మార్కెట్కు అనుకూలంగా విద్యా సిలబస్ కానీ కరికులం కానీ మిగతా రంగాలు మార్చాల్సిన అవసరం ఉన్నది గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ జాబ్ క్రియేషన్ ఎక్కడుంటే అక్కడ తప్పకుండా మేము కోర్సులకు అనుమతులు ఇస్తాం. ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. భవిష్యత్తులో కూడా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి అన్ని విధాలుగా ఎవరైతే ఈ రంగాల నుంచి ముందుకు వస్తారో వాళ్ళందరూ కూడా మేము మా సహాయ సహకారాలు అందిస్తాం.